ఈ రోజు ఉదయం పొద్దున 4 నుంచి 4:30 ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలి దుమారంతో పాటు వర్షం రావడంతో ఇక్కడ కుతుబులాపూర్ నియోజకవర్గంలో మరి ఇక్కడ సూరారం ప్రాంతంలో శ్రీకృష్ణనగర్ లో మరి నివసిస్తున్నటువంటి బస్తీ పేదలు నివసించే బస్తీ ఇది. ఇక్కడ చాలా మటుకు అన్ని ఇళ్లు కూడా పైకప్పులంతా కూడా సిమెంట్ రేకులతో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి నిన్న వచ్చి ఈ రోజు పొద్దున వచ్చినటువంటి గాలి దుమారంతో పెద్ద ఎత్తున వచ్చినటువంటి గాలి దుమారంతో సుమారు 15 నుంచి 20 ఇళ్లు అన్ని కూడా రేకులు లేచిపోవడం మరి అదేవిధంగా ఇంట్లో కొంచెము వాళ్ళ సామాగ్రి కూడా అంతా కూడా పాడవడం అదేవిధంగా ఇక్కడ 2-3 చెట్లు పెద్ద ఎత్తున పడిపోయి మరి కరెంట్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లైకి అంతరాయం కలిగడం 3 పోల్స్ పడిపోవడం జరిగింది. మరి పొద్దున్నే మరి డిజాస్టర్ టీమ్ ఏదో మరి యంత్రాంగం అంతా వచ్చి కూడా మరి చెట్లన్నీ కూడా పక్కకేయడం మరి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఒక స్ట్రీట్ ఒక పోల్స్ ని మరి పునరుద్ధరిస్తా ఉన్నారు. దాన్ని కూడా మళ్ళీ తిరిగి మరి కరెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి రాబోయే 2 గంటల్లో అన్ని కూడా ఎలక్ట్రిసిటీ రిస్టోర్ అవుతాం కూడా అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే పేద ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా మంది మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇక్కడ 1 లక్ష రూపాయలు ఇక్కడ కమిటీ వారు అధ్యక్షులు మరి ఇక్కడ వెల్ఫేర్ కమిటీ ఉన్నారు వారికి ఇవ్వడం జరుగుతాం అనేది సో దాట్ ఒక ఏదైతే పేదవారు అయితే ఉన్నారో ఈ రేకులన్నీ పోయినవి వాళ్ళకి మరి తిరిగి రేపు ఇచ్చినట్టు రేకులు ఇప్పించినట్టయితే వారు కూడా మరి తిరిగి మరి వారి యొక్క జీవనం మరి సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకమైన సాయం చేస్తాను. అంతేకాకుండా మరి రెవెన్యూ అధికారులు కూడా ఇప్పుడే ఆదేశించడం జరిగింది. ఇక్కడ వచ్చి జరిగినటువంటి ఒక నష్టం ఏదో ఉందో చూసుకుని దాని అంతా కూడా అంచనా వేయడం వేయమని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత అవసరం అనుకుంటే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏదైనా పెద్ద ఎత్తున మరి ఆస్తి నష్టం జరిగితే వారికి కూడా ఖచ్చితంగా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనకి చేస్తా ఉన్నాం.